ఈ కోటి దీపోత్సవ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టానికి రూపకర్త ఆవిష్కర్త ఎన్టీవీ చౌదరి గారు వారితో సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తూ హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక పరంపరను అనేక లక్షల కోట్ల మంది వీక్షించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భక్తి టీవీ ఎన్టీవీ అధినేత చౌదరి గారు వారి బృందం ఈరోజు పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మా తల్లులకు మా తండ్రులకు అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు దీపాలంకరణ చేయడం మన సాంప్రదాయంలో ఉంది. ఈరోజు దేవుడి చిత్రపటం పెట్టుకుని దీపాలం వెలిగించిన కాశీలో విశ్వేశ్వరుని ముందు వెలిగించినంత పుణ్యం అనేది మనం నమ్మేటువంటి విశ్వాసం. కానీ మన చౌదరి గారు మనందరికీ కూడా పంచారామాలకు మనం వెళ్లకుండానే అక్కడ ఉండేటువంటి భగవత్ స్వరూపాలను ఇక్కడికి మన దర్శనం కోసం తీసుకొచ్చి వారి దర్శనం చేసుకొని పునీతమయ్యేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించారు. ఇందులో అద్భుతమైనటువంటి ఘట్టం జ్వాలాతోరణం గుండా కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి వెలిగించబడ్డటువంటి ఆ దీపాల సమాహారమైనటువంటి జ్వాలాతోరణం గుండా స్వామివారు సేవరూపంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం అనేది అపురూపమైన ఘట్టం. ఇంతకుముందే మనందరం కూడా దాన్ని తిలకించి బాగా పరవశించాం, అద్భుతంగా పులకించిపోయాం, స్వామివారి ఆశీస్సులు పొందగలిగాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాలను దీక్షతో పట్టుదలతో అంకిత భావంతో ఆధ్యాత్మిక భావంతో ఏర్పాటు చేస్తున్నటువంటి చౌదరి గారికి వారి బృందానికి వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చౌదరి గారు భక్తి టీవీ ప్రారంభించే రోజు కొంత చర్చ జరిగింది. అసలు ఈ భక్తి టీవీ ఇది కమర్షియల్ కాదు, నష్టం వస్తుంది, తిరుపతిలో పెట్టినటువంటి ఛానలే నష్టాల్లో ఉందని అంటా ఉన్నారు, మరి ఎందుకు పెట్టారు చౌదరి గారు అని చెప్పారు. వారు ఉన్న నేను ఆ రోజు నేను ఆ మాట అన్న కూడా అక్కడ వేదిక మీద డబ్బులు సంపాదించడమే కాదు, సంపాదించిన డబ్బుతో కొంత సమాజం కోసం సమాజ హితం కోసం చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చని నిరూపిస్తూ ఉన్నారు మన భక్తి టీవీ అధినేత. మీరందరూ బాగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, ఎవరో కానీ నిర్వహించలేరు. ఇవి నిర్వహించాలంటే స్వాముల ఆశీస్సులు ఉండాల. అక్కడ స్వామి పరిపూర్ణానంద స్వామి వారు పరివేష్టితులై ఉన్నారు, ఏమాత్రం లోపం జరగకూడదు. వారు యతీంద్రులు కాబట్టి లోపం జరిగితే వారికి ఆగ్రహం వస్తుంది, వారికి ఆగ్రహం రాకూడదు. అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పరిపూర్ణమైన క్రమశిక్షణతో స్వాముల ఆజ్ఞలు శిరసావహిస్తూ సంపూర్ణంగా ఇది పరిపూర్ణమయ్యేటట్టు చేయటం అనేది సామాన్య విషయం కాదు. దీనికి డబ్బులు ఉంటే సరిపోదు, డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, చాలామంది పెద్ద పెద్ద వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చేయాలంటే డబ్బు కంటే మించినటువంటి మంచి మనసు, భగవంతుని ఎడల భక్తి, సమాజానికి నేను ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందించాలనేటువంటి తపన, ఆ అంకిత భావం, అవన్నీ ఉంటే తప్ప ఇవి సుసంపన్నం కావు. వీటన్నిటినీ సుసంపన్నం చేసి మనకు అందించినటువంటి చౌదరి గారి ధన్యులు, వారి శ్రీమతి గారు, వారి కుటుంబ సభ్యులు ధన్యులు. వారికి సహకరించి వారితో పాటు ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్టీవీ భక్తి టీవీ బృందానికి సంబంధించినటువంటి మిత్రులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. నాకు కొంచెం ఆధ్యాత్మిక భావం ఎక్కువ మీ అందరికీ తెలుసు, అనేక యజ్ఞయాగాదులు నేను చేసిన వాడిని కాబట్టి దానికి సంబంధించినటువంటి బరువు ఏమిటో, బాధ్యత ఏమిటో, అందులో ఎంత నిష్ట ఉండాలనో అది నాకు తెలుసు. కాబట్టి చౌదరి గారు చేసినటువంటి కృషిని నేను గుర్తించగలుగుతా ఉన్న ఒక కార్యకర్తగా నిజంగా ఈరోజు హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. వారు గత సంవత్సరమే నన్ను రమ్మని కోరారు,
అయితే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చౌదరి గారు పిలిచినప్పటికీ నాకు ఎందుకు ఆ రోజు సుకృతం లేదు, భగవంతుని పిలుపు లేదు కాబట్టి నేను మిస్ అయ్యాను. కానీ డెఫినెట్గా నెక్స్ట్ మాత్రం వారు పిలవకపోయినా సరే వచ్చేస్తా అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం రోజంతా ఎంతో ఎక్కడో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు దాదాపు ఒక గంటన్నర నుంచి కార్యక్రమం ప్రారంభమైన కాడి నుంచి మనల్ని మనమే మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి, మన మనసంతా కూడా స్వామివారి మీద అమ్మవారి మీద లగ్నం చేసి మనకున్న బాధలన్నీ మనం మర్చిపోగలిగాం, ఒక గొప్ప అనుభూతిని పొందగలిగాం. ఇటువంటిది జీవితంలో చాలా అవసరం. సంపత్తి చాలా వస్తుంది, వస్తుంది పోతుంది, కానీ ఒక మంచి పుణ్యం, మంచి కార్యక్రమం, మంచి సంస్కారం మనం పెద్దల నుంచి నేర్చుకున్నాం, ముందు తరాలకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా జరగవలసిన రీతిలో సంపన్నం చేసినటువంటి చౌదరి గారికి, వారి బృందానికి, వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి నా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో, కళ్యాణంలో, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించినటువంటి చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను.